అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ పెళ్ళాం ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు బాంబే రోడ్ల మీదకి వస్తే ఒక యాభై కెమెరాలు వస్తాయమ్మా బయటికి ఆ యాభై కెమెరాలలో నలభై తొమ్మిది కెమెరాలు రాయ్ దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా అభిషేక్ దగ్గరికి పోతుంది మనిషి పుట్క కొట్టినందుకు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇగో హట్ అవుతుంది కదా వాడు ఏమనుకుంటాడు చూసి నీ అమ్మ నలభై తొమ్మిది కెమెరా ఏమో దాని దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా నా దగ్గరికి వచ్చిందా అవసరమా ఇది అమితాబ్ బచ్చన్ కొడుకును దీనికి దండం పెట్టాక అనుకుంటాడా అనుకోడా అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నా కష్టమే ఒక్కళ్ళు తక్కువ కష్టమే ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరాలు నాగచైతన్య దగ్గరికి పోవు తనకు తన హట్టు అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా రివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అఖిల్ పరిస్థితి ఏంటి కష్టం బాగా జాతకం నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ రెండిట్లలో కష్టం అబ్బాయి రెండిట్లలో కష్టం వాళ్ళ అమ్మ ఎన్ని వాళ్ళ అమ్మ అవాయిడ్ చేసుకుంటే నాగార్జున గారికి అబ్బాయి చెప్తే అఖిల్ లైఫ్ సూపర్ అంటే తన మదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది చంద్రుడు నీసంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే తల్లి సూర్యుడు అంటే రవి తల్లి తండ్రి అందుకని చంద్రుడు తగ్గి తన నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ అయితే అఖిల్ జాతకం సూపర్ ఎందుకు నాగార్జున గారి ఫ్యామిలీలో ఎక్కువగా ఇవి రిపీటెడ్ ఇష్యూస్ దోషాలు కరెక్ట్ మాట ఇప్పుడు మరి ఏం లేకపోతే మరి మరి నార్మలే ఉండొచ్చు కదా జాతకాలు నిజం కాకపోతే ఇప్పుడు ఇటు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారి జీవితంలో సేమ్ సీను నాగ చైతన్య సినిమాలో సేమ్ సీను ఇప్పుడు రేపు అఖిల్ గారి జీవితంలో కూడా సేమ్ సీన్ ఉంటుంది అందులో తేడా ఏం లేదు జాతకం అట్లుంది కాబట్టి ఎందుకు అంటే వంశానికి అట్లుంది సో ఆ వంశం వంశ దోషం అంటారు దాన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జాతకాలన్నీ చెక్ చేయండి ఆ జాతకం అన్నిట్లలో గురువు నీచంలో ఉంటాడు అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ చేసుకోబోతుంది వాళ్ళ ఓకే ఎందుకు అంటే ఆ అమ్మాయి లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ ఎందుకలా గురువు నీచంలో ఉన్నాడు అదే చెప్తున్నా నేను గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఏడో స్థానాన్ని చూస్తారు నేను గురువుని చూస్తా ఆరును చూస్తా ఆరులో గురువు ఉన్నాడు శ్రీజ జాతకాన్ని విశ్లేషిస్తే జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా అది కూడా సో గురువు అంచనా వేయచ్చు ఎన్ని పెళ్ళిలు ఉంటాయి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఈ విడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మూడు నుంచి నాలుగు అన్నారు సడన్ గా చెప్పిన వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె గురించి మాట్లాడిన కంటిన్యూగా మాట్లాడిన ఫ్లో బాబాయ్ అమ్మాయి గురించి మాట్లాడిన అంటే బాబాయ్ది అమ్మాయిది ఈక్వల్ జాతకం ఈక్వల్ ఉన్నాడు ఓకే గురువు నీచంలో ఉంటే జనరల్ గా మూడు నుండి నాలుగు పెళ్లి అయితాయి ఎవరికైనా సరే రూల్ అది మనమేమో పర్సనల్గా గా తిట్టుకుంటాం వాళ్ళు ఇట్లా చేసుకుని అమ్మాయి నాలుగు మూడో పెళ్ళికి సిద్ధం మీరు మీరన్న లెక్క ప్రకారము ఆల్రెడీ బాబాయ్ మూడో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో రెండు మూడు నెలల పెళ్ళి అయిపోతుంది మూడో ఓకే వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఇప్పుడు ఉన్నవాడికి కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది మీ అది ఇప్పుడు అప్రస్తుతం అది అది ఎందుకంటే ఆయన నేను చెప్పినా కదా నేను ఏం చెప్పిన మూడు నుండి నాలుగు అయితే అని చెప్పిన ఇప్పుడు మూడు అయింది ఆయనకు ఇంకొకటి ఉన్నది పెండింగ్ ఇవాళ ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం ఓకే ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా చెప్పలేము ఫస్ట్ జాతకం ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో నేరీ నాలుగోది అంటే నా కాదు అసలు శాస్త్రం కూడా రాయలే కదా నాలుగోది స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత తన జనసేన అయితే అయితే పర్సనల్ కూడా సంబంధం లేదు నేను అదే కొట్లాడుతున్న స్టార్టింగ్ నుండి ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు ఆయన ఎన్ని పెళ్లిలన్నా చేసుకొని అండి అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము అది ఆయన వ్యక్తిగతము రైట్ ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా తిరుగుతున్నా ఇన్ ద సెన్స్ నాకు ఇష్టం ఉండి ఒక అమ్మాయితోని నేను డేటింగ్ చేసిన ఎవరి ఎవరు బాధపడాలి నా పెన్లాం బాధపడాలి జనాలకేం బాధ నేను ఆ టైప్ మాట్లాడతాను సో మనకు సంబంధాలు ఆయన అంటే ఆయనకు ఆయన పార్టీ లీడర్ అయినంత మాత్రాన ఇంకా ఆయన ఏం చేయడం లేదా మీరే ఆయన లాస్ట్కు యూరప్ పోయి కనీసం ఓ పబ్లో కూర్చుందామంటే బతకనియరు అమెరికాకు పోయి కసినోలో కూర్చుందామంటే బతకనియరు బ్యాంకాకు పోతే బతకనియరు ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు నిన్న బిడ్డ కోసం పోతే అది భ్రష్ పట్టిచ్చారు ప్రతి ఒక్కరి మీద ఇదే బాధన అంటే ఎంజాయ్ చేయొద్దా లైఫ్లో రైట్ ఓకే సో చూద్దాం ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్స్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీజా గారికి మూడు నుంచి నాలుగు పెళ్ళిళ్ళు యాజ్ పర్ వేణుస్వామి ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్నాయని దాని చెప్తున్నారు రాబోయే కాలంలో మరి అది ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది కాలం నిర్ణయిస్తారు